హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. చెప్పుకోవడానికి ఆ జుట్టు రాలడమే కదా అనిపిస్తుంది, కానీ నిజానికి చక్కని ఒత్తిన జుట్టు ప్రతి ఒక్కరికి చిలకర వాంచగా మిగులుతుంది. ఎవరికైనా జుట్టు ఊడిపోతే అది నరకం కన్నా తక్కువేమీ కాదేమో అనిపిస్తుంది. మరి ఈ జుట్టు పెరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పోషకాహార లోపం అంటున్నారు మన నిపుణులు. నిజానికి మనం బయట నుంచి ఎంత సంరక్షణ చేసినా లోపల కుదుల నుంచి బలం గనక లేకపోతే జుట్టు రాలడం అనే సమస్య రోజురోజుకి పెరిగిపోతుంటుంది. మరి దీనికి ఏం చేయాలి? ఆయుర్వేదంలో దీనికి ఒక మంచి చిట్కా ఉంది. అది ఎలాగా అంటే, మనం ఈ మధ్యకాలంలో ప్రతి షాపుల్లోనూ ప్రతి చోట చూస్తున్నది ఫ్లేక్స్ సీడ్స్, అంటే అవిసె గింజలు. చిన్న దోస గింజల్లాగా ముదురు రంగులో ఉండే ఈ గింజల్లో ఎంతో పౌష్టిక ఆహారంగా మనం పరిగణించవచ్చు. అంటే నిజానికి ఈ ఫ్లేక్ సీడ్స్, అంటే అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది దాదాపు మన శరీరంలో జరిగే 30 రకాల రుగ్మతల్ని నయం చేస్తుంది. ఉదాహరణకి మనకి నిద్ర లేకపోతే జుట్టు రాలడం అనేది జరుగుతుంది. కానీ నిద్ర ఎందుకు పట్టదు? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో తగ్గడం వల్ల ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోవచ్చు. అంతేకాకుండా మన గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, దృష్టిని పెంచుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇంతేకాకుండా మనకేదైనా యాంగ్జైటీ లేకపోతే డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నా కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోకి వెళ్ళి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మరి అంత పుష్కలంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఏకైక ఆహార పదార్థం వెజిటేరియన్స్కి ఫ్లేక్ సీడ్స్ అని చెప్పుకోవాలి. అయితే ఇది ప్రతి షాప్లోనూ దొరుకుతుంది, ముఖ్యంగా ఆయుర్వేదం షాపుల్లో లేకపోతే ఆర్గానిక్ స్టోర్స్లో ఈ ఫ్లేక్ సీడ్స్ అనేది దొరుకుతుంది. మరి జుట్టు పెరగడానికి ఏ విధంగా ఈ ఫ్లేక్ సీడ్స్ తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఫ్లేక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నూనె లేకుండా కొద్దిగా ఒక 5 నుంచి 7 నిమిషాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని మనం టిఫిన్ తిన్న తర్వాత ఒక 20 నిమిషాల నుంచి అరగంట అయిన తర్వాత ఈ పొడిని వాటర్లో కలుపుకుని తీసుకోవచ్చు. ఒకవేళ వాటర్లో కలుపుకొని తీసుకోలేము అనుకున్న వాళ్ళు చక్కగా పెరుగు, అంటే పల్చటి పెరుగులో ఇదొక స్పూన్ వేసి తీసుకుంటే 15 రోజుల్లో జుట్టు పెరగడం అనేది మీరు చాలా సులువుగా అబ్జర్వ్ చేస్తారు. ఒత్తుగా కాకుండా చక్కగా నల్లగా జుట్టు చిట్లిపోవడం, జుట్టు నెరవడం, ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా జుట్టు నెరిసిపోతూ ఉంటుంది. అలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ పొడి తీసుకోవడం వల్ల మొత్తం మీ జుట్టు అనేది మీరే నమ్మలేకుండా అంత అద్భుతంగా తయారవుతుంది. అయితే ఇది కేవలం 15 రోజులే తీసుకోవాలా అంటే ఇది నిత్యం జీవితాంతరం తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇది పక్కా ఆర్గానిక్ పొడి. అయితే ఈ పొడి తీసుకోవడం వల్ల మనకి కేవలం జుట్టు పెరగడము, జుట్టు తెల్లపడడం ఆగడమే కాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు మరియు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. మరి ఇది ఎప్పుడు వాడాలి అంటే మనం తెలుసుకున్నాం కదండి, టిఫిన్ తిన్న ఒక 1/2 గంట తర్వాత దీన్ని పెరుగులో లేదా నీళ్ళల్లో కలుపుకుని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎంత జుట్టు రాలిపోయినా సరే తిరిగి మళ్ళీ పూర్తిగా మీరు 4 రోజుల్లోనే మీ ఫోటోలో చూపిస్తున్నట్టుగా పొడిగైపోతుంది, ఒత్తుగా మందంగా చక్కగా నిగనిల్లాడుతూ ఉంటుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.